ఆర్థిక సాధికారత కల్పించే ఉద్దేశంతో మరి గొప్ప కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరిగింది సార్. మా జిల్లాలో 717,800 మహిళలకు 70,798 మహిళా సంఘాలకు 2,536 కోట్ల రూపాయలు నాలుగు దఫాలుగా ముందుగా 634 కోట్లు మరి ఈరోజు మీరందరికీ వారి పొదుపు సంఘం ఖాతా ద్వారా మరి అందించడం జరుగుతా ఉంది సార్. సార్ ఈ కార్యక్రమానికి మరి ఈ జెక్పీ హాల్స్ రెండు హాల్స్ ఉన్నాయి సార్. సుమారు 412 మంది అక్క చెల్లెమ్మలందరూ ఇక్కడ వచ్చేసి కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఈ కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణంలో మరి ఇవాళ జరుపుకోవడం జరుగుతూ ఉంది సార్. సార్ తమతో తమ మరి ఆలోచనల్ని తన యొక్క అభిప్రాయాన్ని తెలిపేందుకు అవనిగడ్డ మండలం నుంచి మనకు కొండూరు జ్యోతి గారు ఉన్నారు సార్. ఆమె తమతో మాట్లాడడానికి నేను బాగుండమని ఖచ్చితంగా బాగుండదు. నమస్తే జగన్ అన్న, నా పేరు జ్యోతి అన్న. నేను ఆనిగడ్డ మండలం ఆనిగడ్డ గ్రామం నుండి వచ్చానన్న, కృష్ణా జిల్లా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందన్న. నేను మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరం కూడా ఒక పండగ వాతావరణాన్ని మళ్ళా ఇన్ని నెలల తర్వాత మేము ఈరోజు చూడగలుగుతున్నామన్న. ఎందుకంటే అందరి నాయకుల్లాగా మీరు ఏసీ రూముల్లో కూర్చోకుండా మా మహిళల గడపల దగ్గరకు వచ్చి మా కష్టాలను మీరు తెలుసుకున్నారన్న. అంత మాత్రమే కాదు, మేము ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి ఈ డ్వాక్రా మహిళల మీద మేము ఆర్థికంగా ఎదుర్కొన్న కష్టాలను మీరు కళ్ళతో చూశారన్న. చూసి మీరు మౌనంగా ఉండిపోకుండా మా కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దానిలో ఈరోజు ఇంత ఘనంగా అమలు జరుగుతున్న వైఎస్ఆర్ ఆసరాన్న పేరులోనే కాదన్న, మా జీవితాల్లో కూడా ఈ పథకం ద్వారా గొప్ప ఆసరాన్ని మీరు తీసుకొచ్చారన్న. నిజంగా పరిస్థితులు ఇంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఇంత ఘనంగా మీరు అమలు చేస్తున్నారన్న, దాన్ని బట్టి మా మహిళల అందరి తరఫున కూడా మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్న. అంత మాత్రమే కాదన్న, మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పారన్న 11/4/2019 నాటికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎంత అప్పు అయితే కలిగి ఉన్నారో అంత అప్పుని నాలుగు విడతలుగా వారి ఖాతాల్లో వారి పొదుపు ఖాతాల్లో జమ చేసి వాళ్ళ రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పారన్న. ఈరోజు అదేవిధంగా మొదటి విడత మా జిల్లాలో అమలు జరుగుతుందన్న. గత ప్రభుత్వం కూడా మా రుణాలను మాఫీ చేస్తానని మాట ఇచ్చి మమ్మల్ని మోసం చేశారన్న. మేము ఆ మాటను నమ్మి ఆ అప్పులు ఇంకా అనేక అప్పులు చేసుకుని అప్పుల పాలైపోయామే తప్ప రుణాలు మాఫీ అన్న మాట మా జీవితాల్లో మేము చూడలేకపోయామన్న. కానీ ఈ రోజున ఆ రుణమాఫీ అన్న మాట చూడటం కాదన్న, మా జీవితాల్లో ఈరోజు మేము అనుభవిస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉందన్న. అంత మాత్రమే కాదు, అప్పులు కట్టుకోలేని మాకు అప్పులకు వడ్డీలు కూడా వేసి మమ్మల్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితులు మేము చూసాము. కానీ ఈ రోజైతే మీరు ఆ అప్పుకు కట్టిన వడ్డీని కూడా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం తరఫున మాకు అందజేయడం జరిగిందన్న. ఏప్రిల్ నెలలో నేను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం తరఫున నా ఒక గ్రూప్కే దాదాపు 8,000 రూపాయలు మేము తీసుకున్నామన్న. ఈరోజు ఆసరా కూడా మా ఒక గ్రూప్కే 70,470 రూపాయలు మేము లబ్ధి పొందుతున్నామన్న. అంత మాత్రమే కాదన్న, గత నెలలో ప్రపంచాన్ని సృష్టించిందన్న రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత పథకం అన్న. ఒక కులం కాదన్న, అన్ని కులాల వాళ్ళకి కూడా మహిళలు 45 నుండి 60 సంవత్సరాలలోపు ఎంతమంది మహిళలు అయితే ఉన్నారో వారి అర్హులైన ప్రతి మహిళ ఖాతాలో 18,750 రూపాయలు వాళ్ళ ఖాతాలో మీరు జమ చేశారన్న. ఇంతటి అవకాశం మాకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్న. ఈరోజు మీరు ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చారు, ఈ అవకాశాన్ని మేము దుర్వినియోగం చేసుకోవట్లేదన్న. ఈ పథకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా మా వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టుకుని మేము అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నామన్న. నా మట్టుకు నేను అవనిగడ్డ మండలం అవనిగడ్డ గ్రామంలో ఒక పుస్తకాల షాప్ను ఏర్పాటు చేసుకున్నాను. దాంతోపాటు లో బోర్డ్స్ అన్న, మా గ్రామంలో ఇంతవరకు కూడా వ్యాపారం లేదు. నేను ఒక ఆలోచన కలిగి లో బోర్డ్స్ నా పుస్తకాల షాప్తో పాటు రెండింటిని కలిపి రన్ చేసుకుంటున్నానన్న. ఈ పథకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆ వ్యాపారంలో పెట్టుకుని నేను నా జీవనాన్ని కొనసాగించుకుంటున్నానన్న. అంత మాత్రమే కాదన్న, ఇంకా అనేక పథకాలు ఈ రోజున అందరు మహిళలు చెప్తున్నారన్న. ఇన్ని పథకాల పేర్లు కూడా మాకు ఇదివరకు తెలియదన్న. కానీ ఈరోజు ఒక్కొక్క పథకం ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వయసుతో తారతమ్యం లేకుండా అందరికీ అమలయ్యేటట్టు చూశారన్న. నిజంగా ఇంత జ్ఞానం ఆ దేవుడు మీకు ఇచ్చారు. మేము గెలిపించుకున్నందుకు మాకు ఇంత అభివృద్ధిని మా కళ్ళతో మేము చూడటానికి ఈ రోజున మాకు చూపిస్తుందన్న. అంత మాత్రమే కాదన్న, నా ఒక్క కుటుంబంలోనే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ కాకుండానే అమ్మఒడి అమలు జరిగిందన్న. మా తోడికోడలకు ఒక కార్యక్రమం పొలం ఉందన్న. వైఎస్ఆర్ రైతు భరోసా కింద తను కూడా మరి ఆ పథకం ద్వారా లబ్ధి పొందిందన్న. మరి అదేవిధంగా మా అన్నయ్య అన్న, తను 8వ తరగతితో చదువు ఆపేసి మా కుటుంబ పరిస్థితులను బట్టి ఆటో తోలుకోవడం నేర్చుకున్నాడన్న.
ఈ రోజున వాహన మిత్ర ద్వారా మరి మా అన్నయ్య కూడా 10,000 రూపాయలు లబ్ధి పొందుకోవడం జరిగిందన్న. నా చెల్లి మిషన్ కుట్టుకుంటూ జీవనాధారం కొనసాగిస్తుందన్న. వైఎస్ఆర్ చేదోడు పథకం ద్వారా నా చెల్లి 10,000 రూపాయలు పొందుకుందన్న. ఇంకా అనేక విధములైన మరి ఈ కరోనా కష్టకాలంలో తినడానికి నెలకి 2 సార్లు 15 రోజులకోసారి రేషన్ ఇచ్చారన్న. మా చేతుల్లో పనులు లేనప్పుడు మాస్కులు కుట్టేటువంటి పని ఇచ్చారన్న. ఈ విధంగా మాకు ఎన్నో జీవనోపాధులు చూపించారన్న. అందరిలాగా నేను మాట్లాడలేకపోవచ్చు కానీ ఈరోజు నా సంతోషాన్ని మీకు పరిపూర్ణంగా వ్యక్తం చేసుకోవాలనుకుంటున్నానన్న. ఎందుకంటే నాకు మాటలు రావట్లేదన్న. మీ ముందు ఒక సాధారణ మహిళ మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారంటే నిజంగా మీ ఉన్నతమైన మనస్తత్వాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నామన్న. అంత మాత్రమే కాదన్న, ఈ రోజున మా పిల్లలు బడి నుంచి వచ్చి అమ్మ మాకు ఇది పెట్టు అది పెట్టు అంటేనే మేము వాళ్ళకి ఏదన్నా పెట్టగలుగుతున్నామన్న. కానీ ఈరోజు మేము అడగకుండానే మాకు ఇన్ని పథకాలన్న, ఒకటి కాదు రెండు కాదు నవరత్నాలని పేరు పెట్టారు. కానీ మరి ఇంకా ఆ నవరత్నాల్లో మించిపోయినటువంటి పనులు ఎన్నో మాకు తెలియని కార్యక్రమాలు కూడా మీరు కొనసాగించడం జరుగుతుందన్న. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంత మాత్రమే కాదన్న, మా నాన్నగారు చనిపోయి 4 సంవత్సరాలు అయిందన్న. బస్ యాక్సిడెంట్లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు నా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళన్న. కానీ మా నాన్నను కోల్పోయిన తర్వాత నా కుటుంబం చాలా దీనస్థితిలోకి వచ్చింది. బ్రతుకుతున్నాం కానీ మా నాన్న ఆ ప్రేమను నేను కరువైపోయి మా నాన్న అందించేటువంటి ఆ లబ్ధి నేను కరువైపోయానన్న. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా మీరు అక్కడ కూర్చున్నారన్న, నేను ఇక్కడ కూర్చున్నాను. కానీ మీలో నేను మా నాన్న చూసుకుంటున్నానన్న. మా నాన్నలాంటి ప్రేమను మీరు మాకు ఇన్ని పథకాలు ద్వారా అందించారన్న, చాలా సంతోషంగా ఉందన్న. ఆఖరిగా నేను ఒక మాటను చెప్పి నేను ముగించేస్తానన్న. జలయజ్ఞం మరి నాన్నగారి కలన్న, ఈరోజు ఆ కలను మీరు నెరవేరుస్తున్నారన్న. కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ దిగువన 2 ఆనకట్టలను మరి నిర్మించడానికి మీరు పూనుకున్నారన్న. నిజంగా మామిడిగడ్డ నియోజకవర్గం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నియోజకవర్గంలోనే మోపిదేవి మండలంలో ఒక ఆనకట్ట శాంక్షన్ అయిందన్న. మరి నా షాప్కి వచ్చి రైతులు అనుకుంటున్నారు, నాకైతే ఒక్క గజం కూడా సొంత పొలం అనేది లేదన్న. కానీ మా షాప్కి లోబోట్స్ కొనడానికి, పుస్తకాలు కొనడానికి వచ్చిన ప్రజలు అంటున్నారు, జగనన్న జగన్ గారు సీఎం గారు ఇలాగ మనకి ఆనకట్టలు ఏర్పాటు చేస్తున్నారంటే అని వారు సంతోషంతో చెప్పుకుంటున్నారన్న. నిజమేనన్న, కృష్ణా నది నీరంటే ఒక మంచి నీళ్ళన్న, చాలా తీయటి నీరు. ఆ నీరంతా కూడా వృధాగా వరదొచ్చినప్పుడు కానీ విడిగా కానీ ఆ నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోతుందన్న. కానీ మీరు ఒక ఆలోచన కలిగి ఆనకట్టలు కట్టి ఆ నీరు 2 జిల్లాల వాళ్ళు రైతులు కూడా సాగు చేసుకోవడానికి ఉపయోగకరంగా మీరు అమలు చేస్తున్నారన్న. మరి రైతులందరూ కూడా నేను ఇలాగ వెళ్ళి సీఎం గారితో మాట్లాడుతున్నానంటే వాళ్ళందరూ చెప్పారన్న. ముఖ్యంగా మరి నియోజకవర్గం కృష్ణా జిల్లాలో రైతులందరి తరఫున పాదాభివందనాలు చెప్పని చెప్పారన్న. నిజంగా మా జిల్లాలోని రైతులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నానన్న. ఇంకా చెప్పాలంటే ఎన్నో పథకాల గురించి నేను చెప్పాలని ప్రిపేర్ అయ్యానన్న. కానీ నాకు సమయం లేదన్న. ఇంత విలువైన సమయం ఇది, మీ విలువైన సమయం అన్న మీకు. కానీ మా మహిళలతో మాట్లాడడానికి మీరు వెచ్చించారు, మీ గొప్ప మనసుకు అది నిదర్శనం అని నేను నమ్ముతున్నానన్న. ఇంకా అనేక పథకాలు మేము పొందుకునేలాగా ఇంకా మంచి మంచి పథకాలు, మాకు ఉపయోగపడే పథకాలన్న మీరు ఇంకా తీసుకొచ్చి మంచి ఆయుర ఆరోగ్యాలతో మీరు వర్ధిల్లాలని, మీరు వర్ధిల్లి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా వర్ధిలింప చేయాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానన్న. ఇంత గొప్ప అవకాశం నాకు కలిగించినందుకు నా మాటల్లో నేను ఆనందాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాను. కానీ నా మనసు నిండా మీకు ధన్యవాదాలు చెప్తూ నా ఆనందాన్ని మా కృష్ణా జిల్లా ప్రజలందరి తరఫున కూడా మీకు నిండు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శిరస్సు వంచి నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. చాలా థ్యాంక్ యూ అన్న మీతో మాట్లాడే అవకాశం.
పథకాలు చేస్తున్నా కానీ ఒక లోటుగానే ఉన్నది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ మీ ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఏది చేసినా రైతులకి డబ్బులు ఇచ్చినా అమ్మఒడికి డబ్బులు ఇచ్చినా చేయూత ద్వారా డబ్బులు ఇచ్చినా మత్స్యకార భరోసా నేతన్న నేతం ఆటోరిక్షాలకి ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ గ్రామాల్లో అక్కడికి మాత్రం లోపల ఉంటున్నారు. జగన్ అన్న చెప్పాడు ఆ మాట మాకు నెరవేర్చలేదనే బాధ మాత్రం ఉంది. ఉందా లేదా? ఎప్పుడైనా సరే ఎవరైనా అడిగితే మా మా మాట వినేవాడు, కానీ చెప్పిన మాట చెప్పినట్టు చూపించే వ్యక్తి మన జగన్. ఆ రోజు చెప్పిన మాట అక్షరాల రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా ఇబ్బందులు పడుతున్న ఆర్థికంగా ఈరోజు ఒక పండుగ దసరా రంజాన్ దీపావళి క్రిస్మస్ అన్నీ కూడా కలిసి వచ్చే పండుగలాగా రాష్ట్రంలో ఉన్న సుమారుగా 90 లక్షల మంది అక్కచెల్లెలకు ఈరోజు నేరుగా జగన్ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టే 90 లక్షలు అంటే సుమారు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా చదువుకుంటే 3 కోట్ల మంది ప్రజలకి ఈరోజు పండుగ అని చెప్పేసి మీ ద్వారా చెప్తున్నాం. ఎందుకంటే ఇది చేస్తేనే నాకు తొట్టి నేను ఇచ్చిన మాట నెరవేర్చాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి ఈరోజు 27,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది. 4 వాయిదాల్లో ఈరోజు 6,700 కోట్ల రూపాయలు అక్కడికి నాకు ఇస్తా ఉంటే ఇది ఒక సంబరమైన వాతావరణం. ఇదంతా కూడా కరోనాతో మనం ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు కొన్ని లక్షల మందితో చేయవలసిన కార్యక్రమాలు కొంతమంది జరిపించాం, కానీ మీరందరూ కూడా దయచేసి మంచి మనసున్న విశాలమైన హృదయం ఉన్న జగన్ ఈరోజులో మాకేది ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు అనే కార్యక్రమం కాకుండా మంచి మనసున్న వ్యక్తిని మనం ముందుకు పెట్టుకోవాలి. మంచి ఆలోచనతో ముందుకు వేస్తూ ఉన్నాడు. 35 లక్షల మంది అక్కచెల్లెలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చూస్తే నారాయణరావు గారు ప్రభుత్వం రాక్షసులు శిఖండు కోర్టుకి వెళ్ళి ఇళ్ల స్థలాల ప్రక్రియ కూడా ఆపేశారు. ఈరోజుగా రేపు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో నిరుపేదలైన మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అక్కచెల్లెలు శంకుస్థావం లేక ఇబ్బందులు పడుతూ అద్దెలు కొంటూ కనీసం ఇంట్లో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే అద్దెలలో ఆ బాడీ కూడా శవాన్ని కూడా అక్కడ పెట్టొద్దనే పరిస్థితుల్లో మనం చూసాం. ఇవన్నీ కూడా గమనించిన జగన్ అన్న 30 లక్షల మంది అక్కచెల్లెలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్ని కూడా అన్ని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఉన్నాం, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నాం, డబ్బులు పెట్టాం, అన్ని ఇవ్వబోతున్న శుభతరంలో చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసులు తీసుకొచ్చారు. అయినా సరే దేవుడు ఉన్నాడు, మీరున్నారు, జగనానికి తోడుగా అందరం ఉన్నాం. తప్పనిసరిగా 30 లక్షల అక్కచెల్లెలకి పక్కా రిజిస్ట్రేషన్ తో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ కూడా చేస్తామని చెప్పేసి మీతో తెలుపుకుంటూ ఈరోజు మన కృష్ణా జిల్లాలో ఈరోజు కలెక్టర్ గారు మన అన్న మంత్రివర్యులు పేరు నాన్న నాయకత్వంలో రక్షణి గారు తెలుసుకోక ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపినందుకు మరొకసారి అక్కచెల్లెలలో మనస్సు ఆలోచించండి. గ్రామంలో చాలా సార్లు పెడతా ఉన్నాం, ఈరోజు ఇన్ని లక్షల మందికి ఇస్తే సుమారుగా 1 కోటి మందికి ఇస్తే ఈరోజు కులం చూడ మతం చూడ పార్టీ చూడ మీరు కూడా విశాలమైన హృదయంతో ఉండండి.
జగన్ కాదు మనం కూడా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో విశాలమైన హృదయంతో మనం కూడా మనిషి చేసేవాళ్ళ ఆశీర్వదించండి, మనిషి చేసేవాళ్ళని దీవించండి. మీరందరూ కూడా మీ ఆశీస్సులు ఎలాగేలా జగనకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా పేరు నాన్నకి, నాకు రచనకి, అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఉండాలని చెప్పేసి అక్కడ చెప్పిన మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తుంది, సెలవు చేస్తున్నాను. అలా ఉంది కొంచెం వెనక్కి అన్నా నాకు కొద్దిగా ఒక వెయిట్ అలా ఉంది.